ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ గుర్భ్యో నమ టీవీ ప్రేక్షకులకి లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ కన్యారాశి వారికి మొదటి వారంలో రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేయడం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు వీరు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం శుభమూలక ఖర్చులు అనేటువంటివి ఎక్కువగా ఉండగలవు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలదు అలాగే వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల కాస్త మనశ్శాంతి తక్కువగా ఉండును జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు అనేటువంటివి సంభవించే అవకాశం కలదు ఈ రాశివారు ఈ వారంలో వచ్చేటువంటి ఒకటో తేదీన వచ్చినటువంటి నాగ చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవిత భాగస్వామితో ఉండేటువంటి అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించటం జరగగలదు ఇక రెండవ వారం విషయానికి వచ్చినట్లయితే రెండో వారంలో ఏకాదశ స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరగగలదు అలాగే బంధుమిత్రుల స్నేహితుల సహాయ సహకారములు లభించగలవు నూతన వ్యాపార ప్రయత్నాలు లేక నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయ వారికి అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు సంభవించగలవు అలాగే గృహ వస్తు వాహన ప్రయత్నాలు అనేటువంటి కొంత ఆలస్యంతో నడుచును జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించవలసి ఉండును సంతానం నిమిత్తం కొన్ని సమస్యలు ఏర్పడినప్పటికీ కూడా వాటిని తమ యొక్క తెలివితేటలతోటి తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తూ ఉంటారు అలాగే సంతానం గృహంలో శుభకార్య వాతావరణం ఏర్పడ్డట సంతాన నిమిత్తమై వివాహ ప్రయత్నాలు వారికి అనుకూల సమయంగా చెప్పవచ్చు ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే వీరికి సప్తమ స్థానంలో గురుని యొక్క వక్ర సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు కావున వీరు పదమూడు అలాగే పదకొండవ తేదీల్లో గురు ఆరాధన అర్చన అనేటువంటివి విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు అలాగే ఆ రోజున పండితులకు గురువులకు తమ వంతు ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించడం మంచిది అలాగే ఈ రాశివారు ఈ వారం సర్పసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కనుక చేసిన అన్ని వ్యవహారాలు ప్రోత్సాహకరంగా నడుచును ఇక మూడవ వారం విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేయటం అలాగే పద్దెనిమిది తేదీ నుండి వ్యయస్థానంలోకి రవి ప్రవేశం తదితర గ్రాస్థుతులను అనుసరించి ఈ రాశి వారికి ఈ వారంలో ఏ వ్యవహారం చేపట్టినా ఒకటికి రెండు సార్లు తిరగవలసి వచ్చును అలాగే బంధుమిత్రుల సహాయ సహకారములు లోపించగలవు విందు వినోద మూలకంగా ఖర్చులు ఎక్కువగాను అలాగే అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉండేటువంటి వారికి ప్రతికూలమైనటువంటి వాతావరణంగా మనం చెప్పవచ్చు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను అలాగే వృత్తి వ్యాపారదుల విషయంలో లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా ధనపరమైనటువంటి విషయాల్లో మాత్రం ఓడిదుడుకులు సంభవించే అవకాశం కలదు ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఈ నెల రవిగ్రహ యొక్క ఆరాధన ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం మరియు కృష్ణాష్టక స్తోత్ర కృష్ణాష్టక స్తోత్రాన్ని కృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరించినట్లయితే చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉండగలదు ఇక నాలుగవ వారం విషయానికి వచ్చినట్లయితే జన్మరాశ్యాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో ఉచస్తులు సంచరించడం అనుకూలమైనటువంటి ఫలితములుగా మనం చెప్పవచ్చు గతంలో పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు అలాగే బంధుమిత్రుల సహాయ సహకారంలో లభించగలవు వృత్తి వ్యాపారదులు అభివృద్ధిదాయకంగా ఉండను అలాగే గృహ వాహన ప్రయత్నాలు అనేటువంటివి ప్రోత్సాహకరంగా ఉండగలవు ప్రభుత్వ రీత్యా మాత్రం కొంత జరిమానాలు ఫైన్లు వంటివి పడే అవకాశం కలదు సంతానం యొక్క అభివృద్ధికి చేసేటువంటి ఆలోచనలు ప్రణాళికలు అనేటువంటి కొంత ఆలస్యంతో నడుచును మరియు వీరికి భాగ్యస్థానంలో భుజని యొక్క సంచారం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితములు ఉండగలవు కావున విదేశీ ప్రయత్నాలు చేయవారికి కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయవారికి కానీ కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉండగలదు గృహంలో శుభకార్య వాతావరణం ఏర్పడగలదు ఈ రాశివారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహార విషయానికి వచ్చినట్లయితే ఈ రాశివారు సూర్యనారాయణమూర్తి యొక్క అష్టకము ఆదివారం రోజున సూర్యనారాయణమూర్తికి పరమాణాన్ని నివేదించడం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం విశేషమైనటువంటి ఫలితములు ఇవ్వగలదు